హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. వీడియో చూడడం స్టార్ట్ చేసే ముందే వీడియోకైతే లైక్ చేయండి. మార్నింగ్ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇప్పుడు జరుగుతున్న బాయ్కాట్స్కి, దాని వెనకాల ఉన్న కుట్రలకి, సో ఇవన్నిటికి కారణాలు, అట్లాగే ఎందుకు ఆ యాక్ట్ని అడ్వకేట్స్ వద్దనుకుంటున్నారు అనేది నేను చెప్పాను. అలానే ఎక్కువ మంది వీడియోనైతే ఆ వీడియో లైక్ చేయమని కూడా చెప్పాను. ఎందుకు అంటే చాలా మంది పబ్లిక్కి రీచ్ అవ్వాలి, ఆ యాక్ట్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా పబ్లిక్కి, జస్టిస్కి అగెనిస్ట్గా ఉన్నాయి. సో అది అగ్రి అవ్వాల్సిందే. వీడియో చూస్తే మీకే, మీరే అగ్రి అవుతారు ఆ యాక్ట్ ఎంతవరకు మనకి అగెనిస్ట్గా ఉంది అనేది. సో ఆ వీడియో ఏమైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చూసి లైక్ చేసి షేర్ చేయండి. సో ఈరోజు వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది ఎల్ఎల్ఎంలో ఏ బ్రాంచ్ బాగుంటుంది అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉన్నారు. సో ఎల్ఎల్ఎం అంటే మాస్టర్ ఆఫ్ లాస్, మనం బీఏఎల్ఎల్బి లేదా ఎల్ఎల్బి పూర్తయిన తర్వాత మనం పీజీ కోర్స్ లాగా మనకి గ్రాడ్యుయేషన్ అనమాట. సో అది చాలామందికి డ్రీమ్ ఉంటుంది చేయాలి అని చెప్పి, చాలామంది అయితే ఇంకా నాలాగా లెక్చరర్స్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా అది ఎల్ఎల్ఎం అనేది కంపల్సరీ కావాలి. అలాగే ఎక్స్ట్రాగా డిగ్రీ అంటే మనకి పేరు వెనకాల బీఏఎల్ఎల్ బీఎల్ఎల్ఎం సో ఇట్లా ఉండాలనుకున్న వాళ్ళు, పేరు కోసం చేస్తూ ఉండేవాళ్ళు కొందరు, లెక్చరర్ అవ్వాలని కొందరు, అండ్ ఇంకొంతమంది ఎక్కువ చదువుకోవాలని చెప్పేసి కొందరు చేస్తూ ఉంటారు. అయితే ఏ బ్రాంచ్ బాగుంటుంది అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారు, సో ఎల్ఎల్ఎంలో ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఎల్ఎల్ఎంలో మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను పద్మావతి మహిళా యూనివర్సిటీలో చదువుతున్నాను, ఇక్కడ 4 బ్రాంచెస్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ లా, బిజినెస్ లా, హ్యూమన్ రైట్స్, లేబర్ అండ్ క్యాపిటల్ లాస్. సో మాది కాన్స్టిట్యూషన్ ఏమో కాన్స్టిట్యూషనల్ లీగల్ ఆర్డర్ ఉంటుంది, కొన్ని చోట్ల కాన్స్టిట్యూషనల్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ లా ఉంటుంది. అలాగే నెక్స్ట్ బిజినెస్ లా, బిజినెస్ లా సంబంధించి ఇంకా కార్పొరేట్ లాస్లో మనకి కంపెనీ లా అని చెప్పేసి చాలా ఉంటాయి. అలానే హ్యూమన్ రైట్స్, ఇంకోటి లేబర్ అండ్ క్యాపిటల్ లాస్, ఇంకా మీకు చాలా లాస్ ఉంటాయి, సివిల్ లా, క్రిమినల్ లా, అలాగే మీకు ఈ ఆర్బిట్రేషన్ ఒకటి ఈ మధ్య ఎక్కువగా వినపడుతుంది, అట్లాగే ఇంకా ఇండస్ట్రియల్ లాస్లో చాలా ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ల్యాబ్ బ్రాంచెస్ అనేది చాలా ఉన్నాయి ఎల్ఎల్ఎంకి. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎల్ఎల్ఎంకి ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి అంటే, మీ ఎయిమ్ ప్రకారంగా మీరు బిజినెస్ సైడ్ వెళ్ళాలనుకుంటే బిజినెస్ లాస్, ఇలా కంపెనీస్లో వర్క్ చేయాలన్నప్పుడు కార్పొరేట్ లాస్ వీటికి సంబంధించి ఇవి చేయండి. అలాగే చాలామందికి ఇంటర్నేషనల్ లా, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా కొంచెం అక్కడక్కడ డీలింగ్స్ సంబంధించి అటువైపు వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటే మీరు అది తీసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అవ్వాలన్నా, లేకపోతే హ్యూమన్ రైట్స్కి సంబంధించి పబ్లిక్ పిలిచేయాలన్నా, సో అటు సైడ్ వెళ్ళాలన్నా కొంచెం మీ ఎయిమ్ ఓరియంటెడ్గా చూస్ చేసుకోండి. ఇంకా ఏదైనా పర్వాలేదు, మాకు ఎల్ఎల్ఎం డిగ్రీ కావాలనుకునే వాళ్ళకి ఏదైనా తీసుకోండి, ఏది సీట్ వచ్చినా చేయండి. బికాస్ ఎల్ఎల్ఎంలో ఏ సబ్జెక్ట్కైనా ఒకటే ఇంపార్టెన్స్ ఉంటుంది. మీ ఎయిమ్ పక్కన పెడితే మామూలుగా చేయాలనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఈ సబ్జెక్టే బాగుంటుంది అని అయితే లేదు. సో ఇంకా చెప్పాలి అంటే ఎల్ఎల్ఎంలో అది ఇది కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే బెస్టే, ఎందుకంటే ప్రతిదీ మనం డీప్గా చదివేటప్పుడు ఏదైనా బెస్టే. మీ ఎయిమ్ ఓరియంటెడ్గా మీకు నచ్చిన సబ్జెక్ట్ మీరు చూస్ చేసుకోండి. అండ్ ఇంకా నేనైతే డెఫినెట్గా కాన్స్టిట్యూషన్ రికమెండ్ చేస్తాను. అంటే ఎయిమ్ ఎవరికి లేని, ఎయిమ్ అంటే వేరేవి ఎయిమ్ కాకుండా చెయ్యాలి అనుకునే వాళ్ళకైతే కాన్స్టిట్యూషన్ చేస్తాను. ఎందుకో తెలుసా, కాన్స్టిట్యూషన్ మదర్ ఆఫ్ ఆల్ లాస్, అట్లానే ప్రతి దాంట్లో కాన్స్టిట్యూషన్ అబైడ్, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఎవరైనా సరే. అండ్ ఇంకోటి ఏంటంటే కాన్స్టిట్యూషన్ స్వీట్ సబ్జెక్ట్, మిగతా వాళ్ళకి నాకు తెలీదు, ఫర్ మీ ఇట్స్ ఏ వెరీ స్వీట్ సబ్జెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే లాజికల్గా మాట్లాడుకున్న మనకి మ్యాక్సిమం కేస్ లాస్ కానివ్వండి, ఫేమస్ కేసెస్, కొంచెం మంచి మ్యాటర్ ఎతుక్కోగానే దొరికేది, అట్లా కూడా ఈ సబ్జెక్ట్ మనకి హెల్ప్ చేస్తుందన్నమాట, ఈజీగా మెటీరియల్ సేకరించుకోవచ్చు. సో అట్లా బెనిఫిట్ లాజికల్గా, అలాగే నాకు ఇష్టం కాబట్టి నేను చెప్తున్నట్లు కూడా ఉంటుంది. సో నేను అలా చెప్పడం ఏం కాదు, బట్ ఈజీగా అంటే ఏది ఈజీ కాదు, అన్నీ కష్టమే. కష్టం అంటే కష్టపడాలి ఏదైనా మ్యాటర్ కోసం. సో ఇది టాపిక్స్ ఏంటి అంటే, మనం కాన్స్టిట్యూషన్ ఇష్టంగా నేర్చుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. అలాగే ఇంకా హ్యూమన్ రైట్స్ కూడా, హ్యూమన్ రైట్స్ కాన్స్టిట్యూషన్ ఇంచుమించు ఒకలానే, అంటే జనరల్గా చెప్తాం కదా మనం ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్, బట్ ఆల్ హ్యూమన్ రైట్స్ ఆర్ నాట్ ఫండమెంటల్ రైట్స్. సో కొంచెం కాన్స్టిట్యూషన్ టచ్ అవుతూ ఉంటుంది హ్యూమన్ రైట్స్ వాళ్ళకి, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ వాటితో పాటు ఇది కూడా టచ్ అవుతూ ఉంటుంది. సో మనం కొంచెం కష్టపడి మామూలుగా చేసుకుంటే ఈ సబ్జెక్ట్స్ కూడా బాగుంటాయి. ఇంకా మిగతావి కూడా మనం అన్ని బిఎల్లో చదివినయే ఉంటాయి, ఎక్స్ట్రాగా కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి, అంతే, అంతకుమించి ఏమీ ఉండదు. కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు.
బట్ లెక్చరర్గా వెళ్ళాలి అని ఎయిమ్ ఉన్న వాళ్ళు అయితే కాన్స్టిట్యూషన్ తీసుకోండి, బిజినెస్ సైడ్ వెళ్ళాలనుకుంటే బిజినెస్ లా తీసుకోండి, అండ్ యాక్టివిస్ట్ అవ్వాలనుకుంటే హ్యూమన్ రైట్స్ తీసుకోండి, అంటే పబ్లిక్ కోసం అట్లా. సో అట్లా ఒక్కొక్క దానికి మీకు మీ దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి తీసుకోండి. లెక్చరర్ అవ్వాలన్న వాళ్ళు దీన్ని తీసుకోండి, ఏదో ఒకటి చేయాలనుకున్న వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు, బికాజ్ ఆల్ బ్రాంచెస్ ఆర్ ఈక్వల్. సో ఇది చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఎల్ఎల్ఎంకి సంబంధించి ఏ కాలేజెస్ బాగుంటాయి అంటే చాలామంది యూనివర్సిటీ బాగుంటుందా ప్రైవేట్ కాలేజ్ బాగుంటుందా అని అడుగుతున్నారు. ఫర్ మీ మాస్టర్స్కి ఎక్కడ బాగా చెప్పరు, ఇది బల్ల బుద్ధి చెప్తాను. ఎందుకంటే మాస్టర్స్లో మనం ఏంటి అంటే మనం ఓన్గా యూనివర్సిటీలో అయితే ఎక్కడ చెప్పరండి, ఇది నేను ధైర్యంగానే చెప్తాను. తప్పులేదు, ఎందుకంటే అక్కడ చెప్పాలని ఏం లేదు, ఎందుకంటే ఇంకా అది మనమే నేర్చుకునేది, మనకి జస్ట్ గైడెన్స్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఎల్ఎల్ఎంలో డెఫినెట్గా బిఎల్ఎల్బికి ఎల్ఎల్బి వాళ్ళకి మనం అప్పుడప్పుడు కొంచెం క్లాసెస్ తీసుకోవడం కానీ అట్లా చేస్తూ ఉంటే ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా చెప్పరు. ఇంకేమైనా ప్రైవేట్ కాలేజెస్ అంటారా, ఇంకా స్ట్రెంగ్త్ ఉంటే ఏమైనా చెప్పే అవకాశం కొంచెం ఉంటుంది కానీ మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే పీజీ లెవెల్లో ఇంకా మనమే ఓన్గా రాసుకుని చదవాలి, స్పూన్ ఫీడింగ్ ఇంటర్తోనే అయిపోతుంది. బిఎల్ఎల్బికి కొంచెం ఉంటుంది, ఎల్ఎల్ఎంలో అస్సలకే ఉండదు. మొత్తం వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ ఓన్, మనమే ఖచ్చితంగా ఓన్గా ప్రిపేర్ అయ్యి చేసుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్గా అయితే కనుక ఎక్కడ కూడా ఇది సబ్జెక్ట్ ఇది సిలబస్ ఆచితూచి దీనికి ఇంత దానికి ఇంత అని చెప్పి అస్సలు చెప్పరు. మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి, మనమే ఓన్గా చదవాలి, మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది ఇంకా. సో లైట్ తీసుకోకండి, మీరు ఊరికే చేస్తున్నామని కాదు, సిలబస్ చూసుకుని ఆ సబ్జెక్ట్ ఖచ్చితంగా నేర్చుకోండి. బికాస్ ఏదైనా సరే సబ్జెక్ట్ నేర్చుకుంటే మనం చదివిన దానికి ఉపయోగం ఉంటుంది. మెయిన్ సేకి ఎగ్జామ్స్ రాసేసామా ఇంటర్నల్స్ అయిపోయిందా సెమీ రాసేసామా పాస్ అయిపోయామా అనేది కాదు, అందులో సబ్జెక్ట్ నేర్చుకోవడానికి డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇదైతే నేను ఎల్ఎల్ఎం చదవాలనుకునే వాళ్ళకైతే డెఫినెట్గా ఇచ్చే సజెషన్స్. ఇంకా చాలామంది అయితే ఇంకా ప్రాక్టీస్కి వెళ్తూనే వస్తూ ఉంటారు, బట్ ఓకే బిఎల్ఎల్బి చదువుతూ ప్రాక్టీస్కి వెళ్ళిపోతామంటే కుదరదు, కానీ ఇంకా ఎల్ఎల్ఎం అంటారా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకుంటూనే అప్పుడప్పుడు కొంచెం ఇది కూడా పాస్ అయ్యేలాగే ఊరికే కాకుండా కొంచెం ఇది కూడా శ్రద్ధ పెట్టి నేర్చుకోమని చెప్పి అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే మనం చేసాము అంటే నెక్స్ట్ మన జూనియర్స్ మనల్ని అడిగినప్పుడు ఎల్ఎల్ఎంలో మనం వాళ్ళకి ఒక అడ్వైస్ చేసేలాగా ఉండాలి, మనం ఏదో చేసేస్తే సరిపోదు. సో ఎల్ఎల్ఎంకి వచ్చేసి జనరల్ ఇంకా 2 ఇయర్స్ మనకి క్లాట్ ద్వారా అయితే ఇంకా 1 ఇయర్ తీసేస్తామన్నారు, బట్ ఇంకా తీయలేదు. ఇప్పటికీ క్లాట్ ద్వారా లా స్కూల్స్లో 1 ఇయరే ఉండింది, అంటే క్లాట్ ద్వారా వెళ్తే 1 ఇయర్ ఎల్ఎల్ఎం. ఇంకా కూడా మామూలుగా ఏపీ లా సెట్ మనం స్టేట్ వైజ్ రాసుకుంటే 2 ఇయర్స్ ఉంటుంది. సో ఇంకా యాజ్ ఇట్ ఈజ్ సెమిస్టర్సే ఉంటాయి, ఈచ్ ఇయర్ 2 సెమ్స్ 3rd సెమ్, అలాగే డిజర్టేషన్ ఉంటుంది. ఎక్కడైనా సరే మనం ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ ఇస్తారు, దాని మీద మనం ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది, మొత్తం దాని మీద డిజర్టేషన్ అంటే ఇంకా రీసెర్చ్ వర్క్. అలాగే 3rd సెమ్లో అలా కూడా ఇంకా మినీ ప్రాక్టికల్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఎవరికైనా ఇట్ల మీద ఇంకా మొత్తం పూర్తిగా కావాలంటే అడగండి, నేను డెఫినెట్గా చెప్తాను. బట్ జిస్ట్ ఏంటంటే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఏ బ్రాంచ్ అయినా మనకి ఎల్ఎల్ఎంకి బాగుంటుంది. సో నేను చెప్పిన ప్రకారంగా మీరు ఇంకా బ్రాంచ్ విషయంలో భయపడాల్సిన పని లేదు. చాలామంది మేము ఈ బ్రాంచ్ ఆప్ట్ చేసుకున్నాం బట్ రాలేదు అని చెప్పేసి అనుకుంటారు, ఏం పర్వాలేదు. మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు బిజినెస్లా పెట్టుకుంటే వాళ్ళకి రాలేదు. సో మా యూనివర్సిటీలోనే ఇంకా హ్యూమన్ రైట్స్ వచ్చింది, బట్ వాళ్ళు ఇప్పుడు హ్యూమన్ రైట్స్ చదవడం వల్ల చాలా హ్యాపీ, దే ఆర్ హ్యాపీ. ఎందుకు అంటే అది కూడా బాగుంది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యారంటే ఏ సబ్జెక్ట్ అని డెఫినెట్గా బాగుంటుంది. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇట్ డెఫినెట్గా ఇంకా వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి కదా. సో ఇప్పుడు వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఆ సబ్జెక్ట్ రాకపోవడం బెస్ట్ అనుకుంటున్నారు, వాళ్ళు బిజినెస్లా కోరుకున్నారు కదా, వాళ్ళకి ఇప్పుడు అది రాకపోవడం బెస్ట్ అనుకుంటున్నారంటే చదివే వాళ్ళకి ఏదైనా బెస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి బిజినెస్లా రాకపోయినా పర్వాలేదు అని ఫీలింగ్ వచ్చింది. కాబట్టి మాస్టర్స్లో ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ లేదు, ఏ సబ్జెక్ట్ అయినా బాగానే ఉంటుంది, కాబట్టి మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో ఇది ఎల్ఎల్ఎంకి సంబంధించి ఏ బ్రాంచ్ తీసుకోవాలనే దానిపైన మీకు క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా అడగండి, నేను మళ్ళీ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. విలేజ్ వకీల్ వాసవి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బై బై.